నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 2023-24 రబీలో కరువు పరిస్థితిపై కేంద్ర కరువు బృందం సమీక్ష. ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయండి పిలుపునిచ్చిన ఆయుష్ శాఖ అధికారిని డాక్టర్ యశోధరా. నాటుసారా అక్రమ మద్యం రవాణా, అమ్మకం వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించిన సెట్ సిఐ విశ్వనాథరెడ్డి. నగ్రాల పట్టణంలోని రమా సమేత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు. శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం ఆలయ బొమ్మల వేలం పాట. 2023-24 రబీ సీజన్ లో ఏర్పడిన కరువు పరిస్థితులను జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు కేంద్ర కరువు బృందానికి వివరించారు. గురువారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ సభలో కరువు పరిస్థితుల అధ్యయనంపై కేంద్ర కరువు బృందం వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కరువు పరిస్థితులపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు, ఇంటర్ మినిస్ట్రియల్ సెంట్రల్ టీమ్ సభ్యులు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ డైరెక్టర్ చిన్నయ్య పుండికరావు గార్మెర్ ఐఏఎస్, త్రాగునీరు పారిశుద్ధ శాఖ డిప్యూటీ అడ్వైజర్ పిహెచ్డి ఆశిష్ పాండే, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ అరవింద కుమార్ సోనీలకు వివరించారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2023-24 రబీకి సంబంధించి 13 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. 33% నుంచి అధిక పంట నష్టం. 59,207 హెక్టార్లలో పప్పు శనగ, మినుము, కంది, పొగాకు, జొన్న, మొక్కజొన్న తదితర పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. పంట సాగు చేసిన 58,011 రైతులు తీవ్రంగా నష్టపోయారని కలెక్టర్ వివరించారు. 2023-24 సంబంధించి అక్టోబర్ నుండి మే నెల వరకు -21.14% వర్షపాతం తక్కువగా నమోదు అయిందన్నారు. భూగర్భ జలాలకు సంబంధించి 2023 మే నెలలో 6.24 మీటర్ల లోతులో ఉండగా నవంబర్ నాటికి 7.1 మీటర్లకు, మే 2024 నాటికి 11.42 మీటర్ల లోతుకు వెళ్లాయని కలెక్టర్ వెల్లడించారు. భూగర్భ జలాలు ఎండిపోవడం కారణంగా నీటి వనరులు లేక ట్యాంకర్ల ద్వారా నీటిని రవాణా చేశామన్నారు. రబీ 2023-24 తీవ్రమైన కరువు పరిస్థితుల కారణంగా జిల్లాలో 58,011 రైతులకు సంబంధించి 59,207 హెక్టార్లకు NDRF నిబంధనల ప్రకారం 57.30 కోట్లు ఇన్పుట్ సబ్సిడీకి ప్రతిపాదనను పంపించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పశు సంవర్ధక శాఖ అర్బన్ వాటర్ సప్లై నష్టం వివరాలను పూర్తిగా తెలియజేశారు. ఉపాధి హామీ కింద 100 రోజుల పని దినాల కల్పన, అదనంగా 50 రోజుల పనుల కల్పన తదితర అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ఇంటర్ మినిస్ట్రియల్ సెంట్రల్ టీమ్ అధికారులు మాట్లాడుతూ కరువు పరిస్థితులను క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసి తయారు చేసిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. రబీ 2023-24 కరువు పరిస్థితిపై ఆరా తీస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూగర్భ జలాలు, ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా సాగునీటి వివరాలపై సమర్థ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకం కింద ఎంతమంది 100 రోజుల పని పూర్తి చేసుకున్నారు, గత 5 ఏళ్లలో 100 రోజుల పని పూర్తి చేసిన మండలాలు ఎన్ని ఉన్నాయి, ఉపాధి హామీ కింద అదనంగా మరో 50 రోజుల పని దినాలు ఎక్కడెక్కడ కావాలి అని అడుగుతున్నారు. గత ఏడాది వెజ్ ఎంప్లాయ్మెంట్, క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్ పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, ఉద్యమ శాఖ అధికారి నాగరాజు, RWSSC మనోహర్, భూగర్భ జల శాఖ DD రఘురాం, DRO మల్లికార్జున్ రెడ్డి, ఇరిగేషన్ SC వెంకట రమణయ్య, డ్రామా PD రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. నంద్యాల ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రిన్సిపల్ రామసుబ్బారెడ్డి అధ్యక్షతన గురువారం యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎక్సైజ్ సిఐ విశ్వనాథరెడ్డి హాజరయ్యారు. మత్తు పదార్థాలను తీసుకోవడం వల్ల కలిగే దుష్పరిణామాలను వారు విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సిఐ విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలైన గంజాయి వంటి వాటిని తీసుకోరాదని, అవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని కలుగజేస్తాయని తెలిపారు. మత్తు పదార్థాలకు బానిసలైతే భవిష్యత్తు అంధకారం అవుతుందని పేర్కొన్నారు. సమాజంపై, కుటుంబాలపై, విద్యార్థి భవిష్యత్తుపై ఎంతో ప్రభావాన్ని చూపుతుందని తెలిపారు. మత్తు పదార్థాలను దరి చేరకుండా విద్యార్థి దశను విజయవంతంగా పూర్తి చేసి ఉన్నత స్థానాలను చేరాలని కోరారు. డ్రగ్స్ తీసుకున్న వారి గురించిన సమాచారాన్ని తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
ల్యాండ్ టెండరింగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ మనకు జూన్ నెల 26 దిన ఇంటర్నేషనల్ డ్రగ్ డే అగేనెస్ట్ ద డ్రగ్ అబ్యూస్ సందర్భంగా మనం ఒక 1 డేస్ ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ మన స్టేషన్ పరిధిలో కండక్ట్ చేస్తాం. ఇది మొత్తం స్టేట్ లెవెల్ ప్రతి ఒక్క స్టేషన్ పరిధిలో కూడా చేస్తారు. అందులో భాగంగానే ఈరోజు ఎస్వీఐ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం ఆడటం జరిగింది. సార్ పాజిటివ్గా స్పందించి పాలిటెక్నిక్ సార్ సార్ విద్యార్థిని విద్యార్థులకు మేము అడిగిన వెంటనే సమావేశపరిచి వీళ్ళకు మనము యాంటీ డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ డ్రగ్స్ తీసుకున్న బారిన పడడానికి కారణాలు ఏమి, ఎవరు ఇన్వాల్వ్ అవుతారు, యువత ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి మనం స్టూడెంట్ దశలో ఉన్న ఈ విద్యార్థులకు మనం ఎన్లైట్ చేస్తే వాళ్ళ దారిని పడుతూ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా బాగుంటాయి, వాళ్ళకి కావాల్సిన గోల్స్ వాళ్ళు రీచ్ అవుతారు. అదేవిధంగా దీన్ని బారిన పడితే వాళ్ళు ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళకు వివరంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే నార్కోటిక్స్ తీసుకున్న వాళ్ళు వన్స్ ఆ కంట్రోల్లోకి వెళ్తే వాళ్ళపైన వాళ్ళకి కంట్రోల్ ఉండదు, అవి డైరెక్ట్గా నార్కోటిక్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. అది తీసుకుంటే కానీ వాళ్ళు మొదల వ్యక్తితో మాట్లాడలేని పరిస్థితి. అదేవిధంగా ఈ నార్కోటిక్స్ తీసుకోవడం వల్ల వాళ్ళు చెడు వ్యసనాలకు దారితీసి చెడు వ్యక్తులతోనే సాహసం చేయబడుతుంది. ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ అందరికీ దూరమై వాళ్ళు చివరకు ఏకాగ్రిగా ఉండి వాళ్ళ లైఫ్ వాళ్ళే స్పాయిల్ చేసుకుంటారు. అంతేకాకుండా వాళ్ళ కుటుంబం కూడా వీళ్ళ పైన ఎన్నో ఆశలతో ఇక్కడ స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ వదులుతుంది. వాళ్ళు ఎవరు ఈ బారిన పడకుండా ఉండాలని ఉద్దేశంతోనే ఇక్కడ విద్యార్థులు ఇక్కడ ఉన్న విద్యార్థిని విద్యార్థులకు యాజమాన్యం ద్వారా సమావేశపరిచి వాళ్ళకి ఎన్లైట్ చేయడం జరిగింది. అందరూ కూడా చాలా చక్కగా ఉన్నారు, వాళ్ళు కూడా విద్యార్థులు చాలా పాజిటివ్గా స్పందించినారు. సో ఈ కార్యక్రమంలో మనకు అవకాశం కల్పించినందుకు ఎస్వీ పాలిటెక్నిక్ లెక్చరర్ ప్రిన్సిపల్ గారికి వాళ్ళ యాజమాన్యానికి ఈ మీడియా తరపు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. కాలేజీలో పాలిటెక్నిక్ విద్యార్థుల కొరకు మన సిఏ గారు విశ్వనాథ్ రెడ్డి గారు కండక్ట్ చేశారు. చాలా చక్కని విషయాలు చెప్పడం జరిగింది. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుని పిల్లలు మంచి మార్గంలో మాత్రమే నడుస్తారని ఆశిస్తున్నారు. ఈ నెల 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాల జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఆయుష్ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా ప్రాధికారత సంస్థ సహకారంతో పట్టణంలోని పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియంలో ఉదయం 6:30 నుండి 8:30 వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నంద్యాల జిల్లా ఆయుష్ శాఖ అధికారిని డాక్టర్ యశోధర పిలుపునిచ్చారు. అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కోటేష్ కోడిగుడ్డుపై 60 రకాల యోగా ప్రక్రియలను గీయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ యశోధర మాట్లాడుతూ ఆధునిక జీవన శైలి వల్ల వచ్చే వ్యాధులను యోగా చేయడం ద్వారా దూరం చేయవచ్చన్నారు. మానసిక శారీరక దీర్ఘకాలిక రోగాలు రాకుండా చేయవచ్చన్నారు. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగాను చేయాలని కోరారు. యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అంకిరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఆదేశాల మేరకు నంద్యాల పట్టణంలో ఇండోర్ స్టేడియం పద్మావతి నగర్ నందు రేపు ఉదయం 6:30 to 7:30 వరకు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుతున్నాము. ఆధునిక జీవన శైలితో వచ్చే వ్యాధులకి మందుల కన్నా కూడా మన వ్యాయామము అనగా యోగాకు సంబంధించినవి చేయడం వల్ల వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. ప్రపంచ యోగా డే సందర్భంగా మన నందల పట్టణంలో ఈ పద్మావతి నగరంలో ఇండోర్ స్టేడియంలో ఈ యోగా కార్యక్రమం మీద అవగాహన కార్యక్రమం మీద ఏర్పాటు చేయడం జరిగినది. సో ఈ యోగా కార్యక్రమం యోగా అనేది మనిషి ఆరోగ్యానికి ఉదయమే మనం యోగా చేయడం వల్ల మనిషి ఆరోగ్యం ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ప్రతిరోజు యోగా ఒక 15 నిమిషాలు యోగా చేసినా కూడా హెల్దీగా ఉంటామనేది మనకందరికీ తెలుసు. కాబట్టి ఈ యోగా రేపు ఏదైతే ప్రపంచ యోగా డే ఉందో ప్రతి ఒక్కరు ఈ పద్మావతి నగర్లో ఉండే ఇండోర్ స్టేడియంలో పాల్గొని అక్కడ చూపించే యోగా ఆసనాలు కానీ ఇవి కానీ మనం రోజు ఇట్లా చేసుకోవడం వల్ల కూడా మనకి ఎంతో ఉపయోగకరం ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ రేపు ఈ ప్రోగ్రాంలో పాల్గొనాల్సిందిగా కోరాలి. ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా కోడిగుడ్డుపై 60 యోగాసనాలు వేశాను. ఈ బొమ్మ వేయడానికి 2 గంటల సమయం పట్టింది. ఇది మైక్రో బ్రష్ ద్వారా వేశాను. గతంలో యోగా చిత్రాలు చాలా డిఫరెంట్గా వేశాను. ఈసారి కోడిగుడ్డుపై అంటే అది వంకరగా ఉంటుంది కానీ కొంచెం వినూత్నంగా వేయా అని చెప్పి కొంచెం కష్టపడేశాను. ఇది వేయడానికి 2 గంటల సమయం పట్టింది. యోగా
చేయటం వలన శారీరకంగా మానసికంగా ఆరోగ్యవంతులుగా ఉండొచ్చు. ముందుగా ఏకాగ్రత పెరుగుతుంది, ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది, కండరాల బలము దృఢంగా ఉంటుంది, నీరసం ఉండదు, శక్తివంతులుగా ఉంటాము. పూర్వము యోగులు ఈ ధ్యానం యోగా చేసి వందల సంవత్సరాలు బతికారు అంటే సంపూర్ణ ఆయుష్. అప్పుడు ఇప్పుడు అంత ఆయుష్ లేదు, 60 ఏళ్ళకే మనిషి స్టాండర్డ్గా ఉండడం లేదు. కావున ప్రతి ఒక్కరూ యోగా చేయాలి, దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, సంపూర్ణ ఆయుష్ ఉంటుంది. అందుకే ఈ యోగా దినోత్సవం సందర్భంగా ఈ విధంగా వినూత్నంగా వేశాను. నంద్యాల సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న 5 మండలాలైన నంద్యాల, మహానంది, బండాత్మకూరు, గడివేముల, పాండ్యంలలో నాటు సారాయి, గంజాయి, అక్రమ మద్యం రవాణా, ఇతర రాష్ట్రాల నుండి మద్యం అమ్మకాలు, రవాణా, మత్తు పదార్థాల అమ్మకం, వాడకం వంటి వాటిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎక్కడైనా అక్రమ మద్యం, నాటు సారా అమ్మకం, తయారీ తదితర వాటి గురించి సమాచారం ప్రజలకు తెలిసినట్లయితే సెబ్ అధికారులకు సమాచారం అందించాలని, పేర్లను గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు సెబ్ పనిచేస్తుందని సీఏ పేర్కొన్నారు. నంద్యాల ఎస్సీబీ స్టేషన్ పరిధిలో 5 మండలాలు వస్తాయి మనకు. నంద్యాల, మహానంది, బండి ఆత్మకూరు, గడివేముల, పాండ్యం, ఈ 5 మండలాల్లోనూ కూడా మనం నాటు సారాయి సంబంధించిన స్థావరాలపైన నాటు సారాయి అమ్మిన, అదేవిధంగా రవాణా చేసిన, అదేవిధంగా ఇతర రాష్ట్రాల మధ్య మన ఎక్కడ ఉన్నా కూడా మనం వాటి పైన దాడి చేసి కేసు నమోదు చేస్తున్నాము. అక్రమంగా మద్యం అమ్ముతున్న బొట్టు షాపులు అయినా కానీ ఇతరత్ర ఏదైనా గంజాయికి సంబంధించిన, నార్కోటిక్స్ సంబంధించిన ఉన్న క్రైమ్ సంబంధించిన ఎటువంటి ఉన్నా కూడా వాటన్నిటిపైన కూడా దాడులు చేసి అందులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులకు మనము రిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పాత ముద్దాయిలను కూడా మనము తహసీల్దార్ వద్ద, కన్సర్న్ మండల తహసీల్దార్ వద్ద బైండ్ అవుట్ చేసి తదుపరి వాళ్ళ యొక్క యాక్టివిటీస్ను కట్టడి చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నాము. ఈ విధంగా మనము మన నందాల స్టేషన్ వద్దలో క్రైమ్కి సంబంధించిన విధంగా చేస్తున్నాము. అదే విధంగా అందరికీ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఎక్కడున్నా కానీ నాటు సారాయికి సంబంధించి కానీ, ఇతర రాష్ట్రాల మద్యాలకు సంబంధించి కానీ, బెల్ట్ షాపులకు సంబంధించి కానీ, గంజాయికి సంబంధించి కానీ ఏదైనా సమాచారం ఉంటే ఖచ్చితంగా మాకు చేరవలసిందిగా కోరుతున్నాము. మా నెంబరు 9440902586. ఖచ్చితంగా ఈ నెంబర్కు సమాచారం ఇస్తే మీ వివరాలు కూడా గోప్యంగా ఉంచుతాము. అదేవిధంగా ప్రజలకు ఇంకా మరింత సర్వీస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ధైర్యంగా వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని మేము ఖచ్చితంగా గోప్యంగా ఉంచి ఆ ప్రాంతంలో కానీ ఆ ఏరియాలో కానీ మనము ఇటువంటి ఈ అక్రమాలను అరికట్టి నేరాలను నియంత్రించి అక్కడ ఒక పీస్ఫుల్ లైఫ్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా ప్రజలను ఈ సందర్భంగా మీడియా ద్వారా కోరుతున్నాము. నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగితే వాళ్ళపైన ఏమవుతుంది, హిస్టరీ సీట్ ఒకటి ఓపెన్ చేసింది, తదుపరి వాళ్ళు ఇంకా ఏమన్నా పీడీ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అని చేస్తారు. ఈ విధంగా రకరకాల వ్యక్తులు వాళ్ళ కౌన్సిలింగ్ చేయడము, తర్వాత వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళకు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఏదైనా మనిషి మారకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కూడా ఆగిపోతా ఆటోమేటిక్గా. ఏదైనా మంచి సొసైటీ కోసమే కదా మనం గవర్నమెంట్ వాళ్ళకందరికీ స్కీమ్స్ కానీ ఏదైనా కానీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏదైనా పాత కేసులు అట్లే ఇన్వాల్వ్ వాళ్ళలో ఎటువంటి సత్ప్రవర్తన లేదంటే వాటిపైన చర్య తీసుకోవడానికి ఆస్కారం. నంద్యాల పట్టణంలోని రమా సమేత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో సుందరాకాండ ఆధ్యాత్మిక ప్రవచనాలు డాక్టర్ దివి హయగ్రీవాచార్యుల వారిచే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం 2 రోజుల పాటుగా నిర్వహించడం జరుగుతుందని, మొదటి రోజు హనుమంతుని యొక్క సుగుణాలు, హనుమంతుని బలాలు వివరించే ప్రవచనాలు వివరించారు. సుందరకాండ ఎంతో సుందరమైనదని, మానవునికి కష్టాలు వచ్చినప్పుడు సుందరకాండను పారాయణం చేయడం ద్వారా అన్ని కష్టాలు తొలగించబడతాయని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. హనుమంతుడి గురించి నువ్వు ఊహించుకుంటావు, కాబట్టి హనుమంతుడు నాయన అక్కడ అతని బలం అతనికి తెలియదు, అదే శాపం, ఋషునిచ్చినటువంటి శాపం. కాబట్టి అతన్ని బలము తెలిసేటువంటి విధంగా మనం ఉత్సాహపరుద్దాము. ఆ ఉత్సాహపరిస్తే అతనే అన్ని కూడా చేస్తుంటాడు. కాబట్టి అందుకని అతన్ని ఉత్సాహపరచడం కర్తవ్యము అని చెప్పి ముందు జాంబవంతుడు ఒకటం ప్రారంభించగానే వానరులంతా కూడా
విశేషంగా ఉనికే హనుమంతుడు కాస్త బలవంతుడు జరిగింది. అటువంటి మీ సహకారం ఉంటే మరిన్ని కార్యక్రమాలు చేయొచ్చు. అందువల్ల ఈ ప్రాంతం వాతావరణం బాగుంది కాబట్టి మనకి వీళ్ళ కార్యక్రమాన్ని రోజు రోజుల్లో ఏదన్నా ఒక కార్యక్రమానికి ముందుకెళ్ళచ్చు. అది నేనున్నప్పుడు ఎందుకంటే నేను లోక సంచారి, ఒక రెండు కాదు కానీ నాలుగు కాదు ఉన్నాయినా ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదు కాబట్టి నా కార్యక్రమాలన్నీ రెండు నెలలు మూడు నెలలు ముందు ఉంటాయి. మా గుప్తా గారికి వాళ్ళందరికీ కూడా తెలుసు. మరి ఈ విధంగా ఇక్కడికి వచ్చి ఈ రెండు రోజులు కూడా సహకరించినటువంటి మీ అందరికీ కూడా స్వామి యొక్క విద్యానుగ్రహ సంపన్నత ఉండాలని ఆయురారోగ్య భాగ్యాలతో విలసిల్లాలని చెప్పి నేను భావిస్తూ నా యొక్క భక్తితో పాపం సత్యనారాయణ గారు కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి ఏదో సత్కరించాలని చూశారు. ఆ సంపదం యోగ్యవంతుడు, వాళ్ళందరికీ భగవంతుడు వారిని నమ్మి అలాగే యువగా అదేవిధంగా అనేక మంది మరి ఇక్కడికి వచ్చినటువంటి కేంద్రంగా నేను కూడా పాపం ఈ రోజుకి ఆశాంతాన్ని కూడా ఉన్నారు. ఇక్కడ వారికి వారు కూడా ఈ కార్యక్రమానికి రావటం మీ భక్తుల యొక్క సహకారంతో ఉంటుంది. లేకపోతే కుర్చీలు కాసం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా. మంగళం వెంకటేశాయ మహనీయ పాపం ఆయన కూడా తప్పకుండా భగవద్ అనుగ్రహం కలగాలి అని చెప్పి ప్రార్థిస్తున్నా. నంద్యాల పట్టణం మూలమఠంలో వెలిసిన శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన ఆలయ భూముల కౌలుకు గాను దేవాదాయ శాఖ అధికారులు వేలం నిర్వహించడం జరిగింది. ఈ వేలంలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో పాడిన వేలంలో ఆలయానికి 1,65,000 రూపాయల ఆదాయం వచ్చిందని ఈవో ఆంజనేయ శర్మ పేర్కొన్నారు. ఈ వేలంలో ఆలయ ఇన్స్పెక్టర్ గా కోటపాడు గ్రూప్ దేవస్థానం ఈవో వేణునాథరెడ్డి పర్యవేక్షణ అధికారిగా ఉన్నారు. వేలం పాటలో 20 మంది పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ సన్నాన వెంకటారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో వచ్చిన శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం మూలమఠం ముందు ఈరోజు భూమి యొక్క వేలం నిర్వహించడం జరిగింది. ఈ దేవస్థానం భీమేశ్వర స్వామి పెట్టి 542 సర్వే నెంబర్లో 6,66 ఎకరాలు. ఈ మొత్తానికి గతంలో 91,000 అంటే పోయినసారి 91,000 వచ్చింది. ప్రస్తుతము 256,000 వచ్చింది గుత్త. అంటే గతానికంటే ఈసారి 1,65,000 ఆ దేవస్థానానికి ఆదాయం సమకూరింది. దీంట్లో 20 మంది బిల్డర్స్ అంటే వేలం పాట పడడానికి 20 మంది రైతులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమం కూడా సక్రమంగా జరిగింది. తర్వాత ఈ యొక్క భూముల వేలానికి అధికారిగా కోటపాడు గ్రూప్ దేవస్థానం చెందినటువంటి శ్రీ వేణునాథరెడ్డి గారిని ఇన్స్పెక్టర్గా వేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ చైర్మన్ సన్నాలకరెడ్డి, కృష్ణానంద చైర్మన్ త్రిపం రెడ్డి అందరూ కూడా ఇక్కడ పాల్గొన్న అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. రైతులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. గతంలో 91,000, ఈసారి 256,000. గతానికి పోల్చుకుంటే ఈ సంవత్సరము 1,65,000 దేవస్థానానికి ఆదాయం పెరిగింది భూముల మీద. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2023-24 రబీలో కరువు పరిస్థితిపై కేంద్ర కరువు బృందం సమీక్ష. ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్. అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని విజయవంతం చేయండి పిలుపునిచ్చిన ఆయుష్ శాఖ అధికారిని డాక్టర్ యశోధరా. నాటుసారా అక్రమ మద్యం రవాణా, అమ్మకం వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించిన ZCA విశ్వనాథరెడ్డి. నంద్యాల పట్టణంలోని రమా సమేత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు. శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం ఆలయ భూముల వేలం పాట. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.